हाई फ्रेंड्स एला बहुनारा वेलकम बैक टू मई चैनल सो सॉरी फ्रेंड्स टू थ्री डेस का कोई बिजी उम्मीदों वाला वीडियो एम अड चेयलेकान अलगे मे वीडियो कामेंट्स इवान सो सारी अंडी अंदर वीडियो की कामेंट्स अलगे मंची कथ तो मैं मुझकोचा नचते लाइक सपोर्टी इंका कथ चवेपू कुछ मिस्टेक्स वस्तनाएं एनकन प्रिंटिंग मिस्टेक अवटों वाला अड़क मिस्टेक्स वस्तनाई सो मेर अर्थम चुस्कान इकोजु नदबो कथ पेर भद्राचल मेत्र वाला कथ विन शीताकाल पोदपूट गोदांट चूस्त गाली गद गद वे वन उवचे आकल गलगला कदल लाची वेटकड़ नावल तो निंपोई रेव బైరాగులు అడుకోవడానికి వెళ్ళే వాళ్ళు లాంచీల వెళ్ళాల్సిన ప్రయాణికులు కొండల లోపలికి వెళ్ళి అపారాలు కొనుక్కొని వస్తున్న వ్యాపారస్తులతో నిండిపోయింది రేవు. లాంచీలో పనిచేసే సారంగులు ఇంజన్ డ్రైవర్లు సోమాలమ్మ కసరట్లు పోయే దగ్గర వరాలు టీ దుకాణం చుట్టూ మోగిపోయి ఉన్నారు. ముద్దుకృష్ణ లాంచీ పడకట్టు మీద నిలబడి ఉన్న దాని వానరు కూటాల మూర్తి సామాన్లతో సహా లోపలికి వస్తున్న మనుషుల్ని రెండబ్బాయి గారు రండి అంట వాళ్ళ చేతుల్లో లగేజీ అందుకొని మర్యాదగా లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాడు. ఆ లాంచీ లోపలికి వస్తున్నోళ్ళంతా అమెరికాలో ఉంటున్న మన తెలుగు జనం. ఈ మధ్య చుట్టం చూపుకి మన దేశం వచ్చిన వాళ్ళకి లాంచీలో రాజమండ్రి నుండి భద్రాచలం వెళ్ళాలన్న కోరిక పుట్టింది. దాంతో ఈ కూటాల మూర్తి గారి లాంచీ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు నవ్వుతూ ఉండే వంట మనిషి బోసిని మాట్లాడుకున్నారు. రాత్రుల్లో తిప్పల మీద గుడారాలు వేసుకున్నప్పుడు కరెంటు దీపాలు వెలిగించడం కోసం కోరుకొండ బాబ్జీ జనరేటర్ లైటర్ని రప్పించుకున్నారు. లాంచీ రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత దారిలో వింత వింత ప్రదేశాలు ఏమన్నా చెప్పడానికి మంగరాజు అనే గైడ్ని పురమాయించుకున్నారు. డుబ్ 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 అని సౌండ్ చేసుకుంటూ బయలుదేరిన లాంచీ బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి బ్రిడ్జి దాటుకుని ముందుకెళ్తే గోదావరి మధ్యలోకి వచ్చింది. దూరంగా సూర్యుడు లేస్తున్నాడు పైకి. గాలి చల్లని గానంలా ఉంది. గోదావరి నీళ్లు మట్టి వాసన వేస్తున్నాయి. సీనారేకు పల్లెల మీద అడ్డాకులు వేసి పెసరట్లు ఉప్మా అల్లం పచ్చడి పెట్టి లాంచీలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ పెడుతుంటే గోదావరి అందాలు చూస్తూ అట్లు తింటున్న జనానికి ఆనందం అంతా ఇంత కానిదయింది. మెరక తగులుతోంది, మేటేసింది, ఎడమవైపు కొయ్యరా తారకం అన్నాడు సారంగుకి చెప్తున్న గడేసే ముసలోడు లచ్చన్న. కోరుకొండ బాబ్జీకి పాటలు వచ్చు, ఏదో పాడుతుంటే గోదావరి మీద ఒక పాట ఎందుకో అన్నాడు గూటాల మూర్తి గారు. ఇలా లాంచీలో తలకుడు తల మాట మాట్లాడుతున్నారు. నవ్వుతా వంట పనిలో పడిపోయాడు వంటోడు బోసు. లాంచీని ఎడం పక్కకి తిప్పించి కుమారదేవం రేవులో ఆపించిన గైడు మంగరాజు గోదాట్లోకి ఒరిగిపోయి ఉన్న ఆ పాతకాలం నాటి నిద్రగన్నేరు చెట్టును చూపించి దాని చరిత్రంతా చెప్తుంటే ఆ చెట్టు కింద నిలబడి ఫోటోలు తీయించుకున్నారు అంతా. లాంచీ కదిలింది. చిన్న బాల్చీకి మూరడు తాడు కట్టి దాన్ని గోదాట్లో ముంచి నీళ్లు తోడి అందరూ తిన్న పల్లాలు కడిగేస్తున్నారు బోసు అసిస్టెంట్లైన కుర్రోళ్ళు వీరభద్రం రాంబాబు. నవ్వుతూ వాళ్ళందరి మధ్యలోకి వచ్చిన బోసు మధ్యాహ్నం వంటలు ఏం చేయమంటారండి అని అడిగాడు. నాకు చేపలు ఇగురు అన్నాడు తాటి సతీష్ అనే అతను. నాకు చేపల పులుసు అన్నాడు కొల్లు శ్రీనివాస్. నాకు రొయ్యలు వేపుడు అన్నాడు ముళ్ళపూడి ప్రసాద్. నాకు కోడి మాంసం వేపుడు కావాలన్నాడు పోట్లూరి ప్రసాద్. నాకు కైమా కూర అన్నాడు అట్లూరి శ్రీను. ఇలా ఎవళ్ళ నోటుకొచ్చిందాళ్ళో అడుగుతూ ఉంటే నవ్వుతూ ఆలకించిన బోసు ఎవరికి కావలసింది వాళ్ళకి వండుతానండి అనేసి వెళ్ళిపోతుంటే వాళ్ళ మధ్యలో ఉన్న వేమూరి రవికిరణ్ అనే అతను వీస్తూ పోతా బోసుకేసి చూసి ఇంతమంది ఇన్ని అడుగుతున్నా అసలు ఏమాత్రం కోపడకుండా పిసరంతైనా విసుక్కోకుండా నవ్వుతా ఊకొట్టి వెళ్ళిపోతాడేంటి వంటోడు, నిజంగా వాళ్ళకి కావలసినవని వండగలడా అని అనుకుంటున్నాడు. లాంచీ కొంత దూరం వెళ్ళాక గాలికి ఊదిన లారీ ట్యూబ్ మధ్యలో చిన్న బల్ల కట్టుకొని దాని మీద కూర్చొని రెయ్యలు పడుతున్న ఓ పిల్ల కనిపించింది. లాంచీ ఆపించిన బోసు దాని దగ్గరున్న రెయ్యలు మొత్తం కొనేశాడు. ఇంకొంచెం ముందుకెళ్లేసరికి కపిలేశ్వర పోళ్ళ వేటనావా ఎదురైంది. ఏం దొరికినాయిరా ఇవాళ్ళ అన్నాడు సారంగు తారకం. పండుగప్ప జల్ల పడినాయండి అన్నాడు అవతలోడు. ఎంతసేపు అయింది వల్లో పడి? ఇంకా ప్రాణాలతోనే కదులుతున్నాయండి, కావాలంటే చూసుకోండి అని అటు ఇటు మెదులుతున్న రెండు చేపల్ని చూపించాడు ఆ మనిషి. అక్కడికి వచ్చిన వంటల బోసు వెంటనే కొనేశాడు. డబ్ డబ్ అని చప్పుళ్ళు చేసుకుంటూ వెళ్తోంది లాంచీ. గైడు మంగరాజు ఉన్నయి లేనియి జాయింట్లు చేసి చెప్పుకుంటూ పోతున్నాడు. వేగేశ్వరంపురం దాటిన లాంచీ తాళపూడి రేవు దాటుతుండగా టాపిక్కి నిలబడి చాలా దూరంగా ఉన్న ఆ ఊరు దిక్కు చూస్తున్నాడు బోసు. ముఖంలో నవ్వు మటమాయమైపోయింది. ఆ బోసునే చూస్తున్నాడు రవికిరణ్. తాటిపూడి కూడా దాటి గూటాల రేవులో లాంచి ఆగిన వెంటనే గబగబా ఊళ్ళోకి పరిగెట్టిన బోసు
కైమా కోడిపెట్ట గుడ్లు కొనుక్కొని తెచ్చి వంట మొదలుపెట్టాడు. నెమ్మదిగా కదిలింది లాంచి. కొత్త పట్టిసీమ దాటి పాత పట్టిసీమ రేవులోకి వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. గోదావరి మధ్యలో ఎత్తైన ఇసుక దిబ్బలు, దాని మీదున్న ఈశ్వరుడి గుడి, చుట్టూ చెట్లు, ఆ గుళ్ళోనే గోపురాల్ని చూపిస్తూ, మంగరాజు శివరాత్రి తీర్థం జాతర మా గొప్పగా జరుగుతాయండి ఇక్కడ. ఇప్పుడు ఎక్కడో ఉంటున్న పోలవరం జమీందారులు శివరాత్రి నాడు స్వామివారికి అభిషేకం జరిపించడానికి మట్టుకు దిగుతారండి ఇక్కడికి అన్నాడు. పొద్దుటి చెప్పినట్టు ఎవరికి ఏం కావాలో ఆ వంట రెడీ చేసి నవ్వుతా వడ్డిస్తుంటే మొదలు పోయినాయి అందరికీ. ఆ జనంలో ఉన్న వేమూరి రవికిరణ్ అనే అతను, ఈడు మామూలుడు కాదురా బాబు అని అనుకుని ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు, అసలు నీ కోపం రాదా అన్నాడు. కోపం ఎందుకు సారు, ఎదురడిగి నవ్వేశాడు బోసు. ఇందాకేంటి ఆ తాళపూడి దాటతా ఉంటే అదోలా చూసావు అని అడిగాడు రవికిరణ్. నవ్వేసిన బోసు, ముందర అన్నాలు తినేయండి తర్వాత మాట్లాడుకుందారి అన్నాడు. బోసు వండిన మంటల్ని ఆవురవరు మంట తినేసిన జనం మట్టిదాకలో మిగిలింది కూడా ఊర్చుకొని మరీ తినేసి ఆ ఇసుకల్లో ఉల్లేరకుండా నిద్రపోయారు. కొన్ని గంటల తర్వాత లేచిన వాళ్ళందరికీ నవ్వుతా మసాలా టీ ఇచ్చాడు బోసు. లాంచి బయలుదేరింది. బంగారమ్మపేట కృష్ణారావుపేట దాటుతుండగా ఓ కొండ మీద కనిపించిన రెండు పాతకాలం నాటి గుళ్ళను చూపించిన గైడ్ మంగరాజు, ఇది మహానందేశ్వర స్వామి కొండండి, పూజారులు లేరండి, అర్చనలు జరగవండి అని చెప్పుకుంటా పోతున్నాడు. నెమ్మదిగా వెళ్తున్న లాంచి గోదావరికి ఎడం పక్కనున్న పైడి పక్క దాటుతుంటే ఆ ఊరికేసే చూసి దండం పెట్టుకున్నాడు బోసు. క్యాబిన్లోంచి బయటకు వచ్చిన రవికిరణ్ బోసునే చూస్తున్నాడు. ఇటుకల కోట కంపెనీ కుడిపక్కనున్న గుండూరు మహిమగల మహాశక్తి పోచమ్మ గుడి దేవిపట్నం దాటుకుంటూ సింగనపల్లి రేవులోకి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. శీతాకాలం అవటం వలన తొందరగా పొద్దుపోయింది. ఆ వేళ కార్తీక పౌర్ణమి. లాంచి ఇక్కడ ఆపేద్దాం అన్నాడు సారంగు తారకం. సరే అన్నాడు ఇంజను డ్రైవర్ కోటిలింగాలు. లాంచి టాప్ మీద ఉన్న షామియానాలు టెంట్లు తీసుకుని ఇసుకలో పాతేశారు. గాడిపోయి తీసేశారు. కోరుకొండ బాబ్జీ బల్బును తగిలించి జనరేటర్ ఆన్ చేసేశారు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చంద్రుడిని చూస్తా వెన్నెలో స్నానాలు చేసి వచ్చారు. లాంచి ఓనర్ గోటాల మూర్తి గారు ఊళ్ళోకి వెళ్ళి కోడిపెట్లు కొనుక్కొచ్చారు. రాత్రి అమెరికా నుంచి వచ్చిన జనం ఇచ్చిన విదేశీ మందు లాంచీలో అందరూ పుచ్చుకున్నారు. బాగా రాత్రి అయింది. గట్టు మీద ఉన్న సింగనపల్లి ఊరు సంతకాడే నిద్రపోయింది. గోదావరిలో వేటనావళ్ళు ఇలాయి బుడ్లు మినుక్ మినుక్ మంట మెరుస్తున్నాయి. రాత్రిపూట వెళ్తున్న కూనవరం టు రాజమండ్రి ప్యాసింజర్ లాంచీలోంచి జానపదాలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో చుక్కలు అందంగా మెరుస్తున్నాయి. కొండల్లోంచి వస్తున్న చలచల్లని గాలి చక్కగా వీస్తోంది. వెన్నెల ఆ లంకలో పూసే పుచ్చ పువ్వులా ఉంది. బోసు దగ్గరకు వచ్చిన రవికిరణ్, ఎందుకో నీ నవ్వుని నమ్మాలనిపించటం లేదు నాకు అన్నాడు. నవ్వేశాడు బోసు తెల్లారింది. నిద్ర లేచిన జనం అలా ఇసుకలోకి నడుచుకుంటూ వెళ్ళి దూరంగా అన్ని పనులు పూర్తి చేసుకొని స్నానాలు జపాలు కూడా చేసుకుని వచ్చేసరికి వేడివేడి ఇడ్డెన్లలో అప్పుడే కాచిన నేతితో ముంచిన ఒక్కొక్క ఇడ్లీని పళ్ళెంలో వేస్తూ కొబ్బరికాయ పునసమామిడికాయ పచ్చడి కారప్పొడి వేశాడు బోసు. ఇంత ఫ్రెష్ అయ్యి ఎక్కడ దొరికింది బోసుని అడిగాడు కొళ్ళు శ్రీనివాస్ అనే అతను. సింగన్పల్లి ఊళ్ళో వెన్నపూస కొనుక్కొచ్చి కాశానండి నవ్వుతా అన్నాడు బోసు. అంతా మరోసారి బోసు పలహారాన్ని మెచ్చుకున్నారు. టీలు కాఫీలు తాగడం అయిన తర్వాత కదిలింది లాంచి. కొత్తూరు తెల్లవరం జంక్షను మందపురం వాడపల్లి ఎర్రవరం పైడాకుల మామిడి తాటిగుంట దాటుకుంటూ మధ్యాహ్నం అయ్యేటప్పటికి టేకూరు రేవులోకి వచ్చింది. ఎత్తైన ఏటిగట్టు పైకెక్కారు అందరూ. అందంగా ఉన్న గిరిజనులుండే ఆ ఊరు పైన వేప చెట్టు, దాని కింద పెద్ద సిమెంటు దిమ్మ ఉన్నాయి. దాని మీద కూర్చొని గోదావరిని చూస్తుంటే ఎక్కడా లేని హాయి ఆనందం పుట్టుకొస్తున్నాయి. అంతా వచ్చి ఆ రచ్చబండ మీద అలా కూర్చున్నారో లేదో పరిగెట్టుకుంటే వచ్చిన బోసు అందరినీ ఒకసారి లెమ్మని వీరభద్రం గారితో ఆ రచ్చబండను శుభ్రంగా కడిగించేసి అరిటాకులేసి వడ్డించడం మొదలెట్టాడు. బొమ్మడాయిలు ఇగురు, పరచలు అనే పిట్టల వేపుడు, పుల్లటి చారు, భలేగుంది వంట. భోజనాలు చెట్ల కింద నిద్రలు అయ్యాక టీ తాగి బయలుదేరుతుంటే టేకు అడవుల్లోంచి ఈ ఊరికి రావడం వల్ల దీన్ని టేకూరు అని అంటారండి చెప్పడం మొదలెట్టాడు గైడ్ మంగరాజు. గోదావరి ఎడం పక్కనున్న చీడూరు, శివగిరి, కురుటూరు, కొండమొదలు, కుడిపక్కనున్న తాళ్ళూరు తెలిపారు. నడుపుడు దాటాక తలెత్తి చూస్తే ఎదురుగా కొండలు ఆకాశాన్ని అంటుకుపోయి ఉన్న పాపి కొండలు. రాజమండ్రి దగ్గర 2 మైళ్ళు వెడల్పుండ గోదావరి ఇక్కడికి వచ్చేసరికి మా పసలపూడి కాలువలాగా సన్నబడిపోయింది. చాలా లోతు అక్కడ.
ఎవరో కొండోడిని అడిగితే చెప్పాడు, మూడు నులక మంచాలు తాడేసిన అడుగు ఇంకా అందదంట, అంత లోతంట. ఎత్తైన కొండల్ని తలెత్తి చూస్తుంటే మెడలు నొప్పెడుతున్నాయి. చాలా ఎత్తైన రెండు గోడల మధ్యలో వెళ్తున్నట్టుంది లాంచీ. సిల్లు తిరిగే గాలి భుజభుజమంటూ చప్పుళ్ళు చేస్తోంది. ఈ లోకం దాటి ఇంకో లోకంలోకి వెళ్తున్నామా అని అనిపిస్తోంది. కొంచెం భయంగా కూడా ఉంది. గోదావరి తల్లికి ఎడం పక్కనున్న తెల్లదెబ్బలు, కుడిపక్కనున్న తాటివాడ దాటేసరికి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళిపోయి ఖమ్మం జిల్లా వచ్చేసింది. చాలా పొడుగు దూరం ఉన్న ఆ పాపికొండలు దాటి బయటకు వచ్చేసరికి పొద్దుపోయింది. పౌర్ణమి వేళ రెండో రోజు అది. అప్పటికే చంద్రుడు వచ్చేశాడు ఆకాశంలోకి. స్పీడ్ తగ్గిన లాంచి గోదావరి ఎడం పక్కకి చేరి ఆగింది. సిమెంట్ మెట్లు కనిపించినాయి. పైన పెద్ద చింతు చెట్టు వరదలొచ్చి కొట్టుకుపోవడం వలన దాని తల్లివేరుతో పాటు అన్ని వేళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. గైడ్ మంగరాజు చెప్పుకుంటా పోతున్నాడు. ఆ మెట్లెక్కి పైకి వెళ్తే వచ్చే ఊరి పేరు పేరంటాల పల్లంట. లోపల శివాలయం ఉందంట, పూజారి ఉండడంట. దర్శనానికి వెళ్ళొచ్చిన భక్తులెవరూ మాట్లాడకూడదంట. అక్కడ దక్షిణ వేయడానికి దిబ్బి కూడా ఉండదంట. అసలు కానుకలు అనేవి సమర్పించకూడదంట స్వామివారికి. వెనకటికి అక్కడున్న స్వామి బాలానంద అనే మునీశ్వరుడు పెట్టిన రూల్స్ అంట ఇవన్నీ. ఆ గుడి మీద చాలా పుస్తకాలు రాశారంట. వాటిని స్వామివారి గుడిలో లోపల గిరిజనులు అమ్ముతుంటారంట. ఆ రాత్రికి అక్కడే మా మకాం. ఆవు పెట్టిన పనసపొట్టు కూర, ఆకాకరకాయ కూర, పప్పు పులుసు చేసిన బోసు దేవుడి గుడి దగ్గర ఉన్నాం కదండి, అందుకే నీచు వండలేదండి అన్నాడు నవ్వుతా. తిన్నవాళ్ళంతా అద్భుతం అమృతం అన్నారు. మర్నాడు పొద్దుట స్నానాలు అయి చేసి గుడి ముందు పడుతున్న జీవతారిని తలకి జల్లుకున్నాక పరమశివుని దర్శనం చేసుకుని తిరిగి లాంచి దగ్గరికి వచ్చేసరికి పుల్లట్లు, కొంచెం చింతపండు కలిపిన శనగపిండి పచ్చడితో రెడీగా ఉన్నాడు బోసు. అవి తిన్న తాటి సతీష్ అనే వ్యక్తి, నువ్వేం చేసినా చాలా గొప్పగా ఉంటుందేంటి బోసు, మాతో పాటు అమెరికా వచ్చేస్తావా అన్నాడు. వద్దులండి, ఇక్కడే బాగుంటుంది మాకు అని నవ్వేశాడు బోసు. లాంచీ బయలుదేరింది. గోదావరిని రెప్పార్పకుండా చూడాలనిపిస్తోంది. ఆ తల్లికి ఎన్ని అందాలు, ఎన్ని వంపులు, ఎన్ని వయ్యారాలు. ఎడం పక్కనున్న తుమ్మలేరు, మసకమెల్లి, జీడిపాక, శ్రీరామగిరి, కుడిపక్కనున్న కాగిచ్చినూరు, కొయిద ప్రతీ రేవులోనూ ఆగుతుంటే అందరి మధ్యలోకి వచ్చిన గైడ్ మంగరాజు, లాంచీ ఇలాగా ఆగడానికి కారణం నేలబాటు లేదండి జనానికి, ఎక్కడికి వెళ్ళాలన్నా నీటి మీదే అని చెబుతుండగా తిర్లపురం దాటి కోనవరం వచ్చింది లాంచీ. ఆ రోజుకి కోనవరంలో ఆగిపోయారు. బోసుకి అసిస్టెంట్ అయిన వీరభద్రం గాడు తెలియక కూరలో ఉప్పెక్కు వేసేశాడు. ఇంకో వంటోడైతే చంపేసేవాడు. బోసు మాత్రం ఆడు నేను తిట్టకుండా నవ్వితే ఆడ భుజం మీద చెయ్యేసి మెత్తగా మందలిస్తుంటే చూసిన రవికిరణ్, నీ వెనకాల ఏదో కథ ఉంది కదా అన్నాడు. నవ్వుతా తప్పించుకోబోతుంటే మోసం చెయ్యకు అన్నాడు రవి. ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి భద్రాచలం వెళ్ళాక కొంచెం తీరిక దొరికిద్ది, అప్పుడు చెప్తానండి అన్నాడు బోసు. గైడ్ మంగరాజు కోనవరం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మర్నాడు అక్కడక్కడ ఆగి వెళ్తా కిన్నెరసాని దర్శనం చేసుకొని మర్నాడు భద్రాచలం చేరారు. స్నానాలు జపాలు అయ్యాక రాములవారి గుళ్ళోకి వెళ్ళారు అంతా. తొందరగా వెళ్ళొచ్చేసిన బోసు రాములవారి ప్రసాదమైన విప్ప పువ్వు తింటుంటే పక్కకు చేరిన వేమూరి రవికిరణ్, చెప్తానన్నావు కదా ఇప్పుడు చెప్పు అన్నాడు. ఆకాశం కేసి చాలాసేపు చూసిన బోసు ముఖంలో నవ్వులేదు, చెప్పడం మొదలుపెట్టాడు. మేము ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నాం కానండి, మా సొంతూరు మట్టుకే అది కాదు, దానికి దిగువలో 30 మైళ్ళ అవతలున్న పసలపూడి అండి. చాలాల క్రితం రాజమండ్రి వచ్చేసాం మేము. లాంచీల రేవు దగ్గర కనపడే సుశీల అని పేరున్న లాంచీ మాదేనండి, అది మా అక్క పేరు, అదే లాంచీకి పెట్టాం అన్నాడు. పెద్దోళ్ళంతా వరం అని పిలిచేవారు, మేము మాత్రం సుశీలక్క అని పిలిచేవాళ్ళం మా అక్కనే. చాలా అందగత్తండి మా అక్క, తడిగొచ్చి తుడిచినా చీర కట్టినా కూడా అందంగా ఉంటుంది పిల్ల అనేవారు అంతా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సినిమా యాక్టర్ చంద్రకళ గారికి దగ్గరగా ఉంటాయండి మా సుశీలకు పోలికలు అన్నాడు బోసు. మా ఇంట్లో వాళ్ళతో గొడవపడి మరీ హార్మోనియం నేర్చుకున్న మా అక్క సుశీల పచ్చబొట్టు చిరిగి పోదులే అన్న పాట చాలా బాగా పాడుతుంది, చాలా ఎక్కువసార్లు ఆ పాటే పాడేది. దాంతోపాటు సంగీతం మాస్టర్ నేర్పించిన కీర్తనలు, శ్రీరామనవమి భజన పాటలు కూడా పాడేది. అదే టీ పొడి, అదే పంచదార, అవే పాలు, అదేంటో వాటితో టీ కాచిస్తే తాగినోళ్ళంతా తెగ మెచ్చుకునేవారు మా అక్కనే, మా సుశీల అక్కనే. ఇక మా అక్క వంటల్ని పోలిస్తే నా వంటలు గిరగిరా తిప్పేసి పెంటకొప్పు మీద పారేయాలి, చాలా గొప్పగా ఉంటాయి మా అక్క వంటలు. మధ్యాహ్నం అన్నాళ్ళేళ్ళు అయ్యాక గడప దగ్గర కూర్చొని లేసిల పనులు చేస్తూ ఉండేది. వాటిని చూసిన జనం ఎగబడి పట్టుకుపోయేవారు. వాళ్ళు ఎవరి దగ్గర పావులా కూడా పుచ్చుకునేది కాదు మా అక్క. పైడపాకలో శ్రీహరిపురంలో శ్రీహరిరావు అనే అతనికి ఇచ్చి చాలా గొప్పగా జరిపించారు మా సుశీలక్క పెళ్ళి.
మా బావకి తాళపూడిలో ఏదో ఉద్యోగం, సివేగా బండ్లు వెళ్ళొస్తుండేవాడంట. మా సుశీలక్క అత్తగారి పేరు నిలపర్తమ్మ. అదో రకం మనిషి, మంచిది కాదంట. మా బావ పండగలకి పబ్బాలకి వస్తూ ఉండేవాడు మా ఇంటికి. ఓ మారు దీపావళి పండగకు వచ్చి సిసింద్రీలు, చిచ్చుబుడ్లు, ఇలాయి బుడ్లు, తాటాకు టపాస్కాయలు చేసి నాకు ఇచ్చాడు. దాంతో నా దృష్టిలో చాలా గొప్పోడైపోయాడు మా బావ. కొన్నేళ్ళయింది మా అక్కకి పిల్లలు పుట్టడం లేదంట. గర్భసంచిలో ఏదో తేడా ఉందంట. మా బావ మా ఇంటికి రావడం మానేశాడు. అత్తగారైన నిలపర్తమ్మ చాలా హింస పెడుతుండేది మా అక్కని. అక్కడ బండ కష్టాలు పడుతున్నా బయటకు చెప్పడం లేదు మా అక్క. అడిని భరించాక ఇక మా ఇంటికి వచ్చేసిన మా అక్క, మా సుశీలక్క 3 నెలల పాటు మా ఇంటి దగ్గరే ఉండిపోయేది. ఆ వయసులో మా సుశీలక్క మా ఇంట్లో ఎందుకు ఉండిపోతుందో తెలిసేది కాదు నాకు. ఒకరోజు నేను చీపురు పుల్లల్ని ఇంజక్షన్లలాగా చేసి నా తోటి పిల్లలతో ఆడుకుంటున్నాను. మా ఇంటి ముందాగిన జట్కా బండి ఎక్కి వాళ్ళ అత్తారింటికి బయలుదేరిన మా సుశీలక్క వెళ్ళొస్తానరా అంది. ఆడుకుంటున్న నేను ఎందుకనో ఏమో కానీ ఎల్లు ఇంకా ఇక రాకు అని అన్నాను. అది విన్న మా అక్క నవ్వుకుంది. ఎందుకు నవ్వుకుందో అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అయినా సుఖమే ఉందండి అన్నాడు. ఆవేళ శ్రీరామనవమి, గుడి గోపురానికి కట్టిన స్పీకర్లోంచి పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాట వస్తోంది. మధ్యాహ్నం తర్వాత పైడిపాకలో ఉండే గంటా శేషమ్మ, తాళ్ళ సీతమ్మ అగాలు గుద్దుకుంటా మా ఇంటికి వచ్చి మా సుశీలక్క చచ్చిపోయింది అని చెప్పారు. ఉన్న పలానా బయలుదేరాం. పైడిపాకలో వాళ్ళ అత్తోరింటి ముందు మా సుశీలక్క చచ్చిపోయి ఉంది. మోకాలు పీట మీద కూర్చోబెట్టి వేడినీళ్ళ స్నానం చేయించి కొత్త వాయిల చీర కట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆవేళ జూలై 3 గురు పౌర్ణమి, గోదావరి ఒడ్డున ఉన్న సీమ చింత చెట్ల వెనక నుంచి పైకి లేస్తున్నాడు నిండు చంద్రుడు. ఆ వెన్నెల్లో ఆ తుమ్మ చెట్ల కింద పైడిపాక గోదావరి ఒడ్డున కప్పెట్టి వచ్చేసాం మా సుశీలక్కని. మా సుశీలక్క పోయాక మా ఆస్తి మొత్తం పోయింది. దాని పేరు పెట్టిన మా లాంచీ కూడా పోయింది. మా నాన్న పోయాడు, మా అమ్మ పోయింది, అందరూ పోయారు, అన్నీ పోయాయి. నేను మట్టుకి మిగిలిపోయాను. మా బావ ఉద్యోగం చేసే తాళపూడి కనబడితే అదోలా చూస్తాను. పైడిపాక ఊరొచ్చినప్పుడు మట్టుకి మా అక్కకి దండం పెట్టుకుంటాను అని చెప్పడం పూర్తి చేసిన బోసు ఏడుస్తూనే, పాటలన్నీ వింటాను కానండి, ఆ పచ్చబొట్టు చెరిగిపోదులే అనే పాట అంటే మట్టుకి నాకు ఈరోజుకి అసహ్యమైనండి అన్నాడు. కథ సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.